బంగాళాఖాతంలో అల్పపీడనంకు తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు వాతావరణ అధికారులు దీంతో ఇవాళ రేపు భారీ వర్షాలుంటాయని చెబుతున్నారు ఇవాళ కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరించారు ఇక రేపు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుంటాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు మధ్య పశ్చిమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న నైరుతి పవనాలు చురుగ్గా తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నాయి అట్లాగే చూసుకుంటే భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు గ్రేటర్ దెన్ ట్వంటీ సెంటీమీటర్స్ ఓటి రెండు చోట్ల నిర్మల్లో నమోదయ్యాయి భారీ నుండి అతి భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా నమోదవటం జరిగింది కొన్ని చోట్ల నిజామాబాద్ జిల్లా అట్లాగే భారీ వర్షాలు చాలా చోట్ల ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లోని అట్లాగే కొన్ని చోట్ల సూర్యాపేట్ జగిత్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల సిద్దిపేట్ కమ్మారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం మూలుగు వరంగల్ రూరల్ జిల్లాల్లోని నమోదయ్యాయి ఒక అల్పపీడనం ఒకటి వాయు బంగాళాఖాతం ఆ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడి ఉండగా దాని యాక్సెస్ చూసుకుంటే మనకి సౌత్ వెస్ట్ వర్డ్ టిల్ట్ అనేది ఉంది అట్లాగే దాన్ని అనుభవంగా చూసుకుంటే మనకి మాన్సూన్ ట్రాఫ్ ఒకటి ఫిరోజ్పూర్ నుండి ఈ సర్కులే ఈ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ లో ప్రెజర్ సిస్టమ్ వరకు అట్లాగే ఈ సెంట్రల్ బే వరకు కూడా కొనసాగుతూ ఉంది వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసి భారీ అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా ఈ రోజు రేపు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కువగా వర్షపాతం చూసుకున్నట్లయితే ఈ ఉత్తర జిల్లాలు ఉత్తర పశ్చిమ వాయు జిల్లాలు అట్లాగే ఈశాన్య జిల్లాలోని ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ సిటీ ప్రదేశంలో చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మో మోస్తారు వర్షాలు మార్జినల్ భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఎక్కువ